గిరిజన ఆరాధ్య దైవమైన సంత సేవలాల్ మహారాజ్ 224వ జయంతి వేడుకల కార్యక్రమాన్ని ఉస్తాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజున అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్ స్టాండ్ ప్రాంతం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు గిరిజనుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నృత్యాలతో డప్పు చప్పులతో ర్యాలీ నిర్వహించారు. గిరిజన ఆరాధ్య దైవమైన సేవలాల్ మహారాజ్ 224వ జయంతి వేడుకలను ముస్తాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు. దీంట్లో భాగంగా మహారాజ్ వేడుకలను పురస్కరించుకుని స్థానిక కొత్త బస్ స్టాండ్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లంబాడ నృత్యాలతో సాంస్కృతిక సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేక వేషధారణతో నిర్వహించిన ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది. ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న సేవలాల్ మహారాజ్ చిత్రపటానికి గిరిజనులతో పాటు అధికారులు పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను విశేషంగా కొనియాడారు. అనంతరం వారు మాట్లాడుతూ సేవలాల్ మహారాజ్ గిరిజనుల్లో చైతన్యం కలిగించి వారికి దిశ దశ చూపి హైందవ ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పిన వ్యక్తి అని సందర్భంగా పేర్కొన్నారు. సంత సేవలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ తెలంగాణ ప్రభుత్వం తాండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ కు దక్కుతుందని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిజన మండల శాఖ అధ్యక్షులు నరసింహులు, తాండాల సర్పంచులు, నాయకులు బుక్య బాబు, నాగరాజు, సేవలాల్ తండ, గోపాల్ తండ, గిరిజన మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జై సేవలాల్, జై రామరామ్. సేవలాల్ మహారాజ్ జయంతి 284వ జయంతి జరపడం జరుగుతుంది. ముస్తాబాద్ మండలంలో ఎస్టీ లంబాడి వారు గ్రామ గ్రామం నుంచి వచ్చి ఘనంగా ఉత్సాహంగా జరపడం జరుగుతుంది. కాబట్టి మాకు కూడా ప్రభుత్వం కొంచెం సహకారం కావాలి. అన్ని విధాలుగా ఇంత ముందు తీసుకెళ్ళాలి. ఇంతకుముందు గ్రామ పంచాయతీ లేకుండా దండాలకు గ్రామ పంచాయతీలు చేసి కేసీఆర్ సారు అన్ని విధాలుగా మాకు అన్ని విధాలుగా చేస్తుండ్రు. కాబట్టి మాకు ఇంకా ముందు తీసుకుపోవాలని కోరుచున్నాము కేసీఆర్ సారు, కేటీఆర్ సారుకు. మాకొకటి మా మండల్లో మాకు ఒక భవనం కావాలి, ఎస్టీ భవనం కావాలి. మాకు ఒక జాగ చూపించాలి, ఒక ఎకరం జాగ చూపించాలి అని కేటీఆర్ సార్ కోరుకుంటున్నాను. ఈరోజు ముస్తాబాద్ మండలం గిరిజన సోదరులందరికీ 284వ జయంతి శుభాకాంక్షలు. మరియు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మన కేసీఆర్ గారు ప్రత్యేక గ్రామ పంచాయతీ చేసి ఈరోజు అందరికీ మా తండలు మా రాజ్యం అనే తెచ్చే విధానం నినాదంతో మాకు అందరికీ ఒక నినాదాన్ని తెచ్చి మాకు ఒక నాయకునిగా, సర్పంచునిగా, ఉప సర్పంచ్గా, వార్డు సభ్యులుగా తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్ గారు. దాంతోపాటు మన కేటీఆర్ గారు మన ప్రాంత కాన్చేసి మాకు అనేక రకాల అభివృద్ధితో పాటు దానికి ప్రత్యేకంగా మాకు మనకు సేవలాల్ జయంతి పండుగను గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రత్యేక నిధులు కేటాయించి మాకు అన్ని విధాల ప్రోత్సహించి ఈరోజు సేవలాల్ జయంతి జరుపుకుంటున్నాము. కాబట్టి మాకు మా గిరిజనులలో ఇంకా చైతన్యం తీసుకురావాలని ముందు ముందు తెలంగాణ ప్రభుత్వం అనేక రకంగా మాకు ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.